టీపీసీసీ కమిటీకి కొత్త పేరు పెట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అది టీపీసీసీ కాదని టీబీసీసీ అని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డికి పెత్తనం ఇవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాబు కాంగ్రెస్గా మారిందని విమర్శించారు టీపీసీసీ కాస్త టీబీసీసీ తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీగా మారిపోయిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం వెనక చంద్రబాబు హస్తం ఉందని అన్నారు విజయసాయి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనేసి తెలంగాణలో బాబు తన శిష్యుడికి పిసిసి పీఠం ఇప్పించుకున్నారని చెప్పారు గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించిన బాబు ఇప్పుడు డైరెక్ట్ గా తన మనిషిని టీపీసీసీ అధ్యక్షుడిని చేసి తెలంగాణ కాంగ్రెస్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేయడానికి ఏం మంత్రం వేశాడో కానీ టిపిసిసి అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడు అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పిసిసి సీట్లో కూర్చోబెట్టాడు తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ టీబీసీసీ అనాలేమో ఇక అంటూ ట్వీట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసుల నుంచి రక్షణ కోసం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించింది కూడా చంద్రబాబేనని విమర్శించారు విజయసాయి రెడ్డి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేందుకు ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణాని గులాబీ పార్టీలోకి చొప్పించాడని విమర్శించారు పచ్చరక్తం నర నరాల్లో ప్రవహించే కరుడు గట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్లోకి తోలాడు బాబా మజాకా అంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు విజయసాయి